ఆపరేషన్ గరుడా ఆ ఎల్లో తెలుగు ఛానల్స్ పై కేంద్రం ప్రత్యేక నిఘ. కేంద్రంలో ఉన్నది ఓ పిచ్చి ప్రభుత్వం. ఏం బురద జల్లినా, ఎన్ని తిట్టినా, ఎన్ని కుట్రలు చేసినా ఆ మోదీకి ఏమీ చేత కాదనుకున్నారు కదా. ఏకంగా ఏపీలో ఓ ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగేసరికి అసలు ఏపీలో శాంతి భద్రతల్ని ఎలా ట్యాంపర్ చేస్తున్నారు అనే అంశంపై ఇక కేంద్రం సీరియస్ అయిపోతోంది. దీనికి తోడు వైసీపీ కూడా హోంమంత్రిని కలిసి సీరియస్ కంప్లైంట్ ఇచ్చేసరికి కేంద్రంలో కదలిక మొదలైంది. వైసీపీ కోర్టును కూడా అప్రోచ్ అయింది. చంద్రబాబు కూడా పదే పదే అండార్స్ చేస్తున్నది సదరు శివాజీ అనే ఓ చిన్న నటుడు చెబుతున్న ఆపరేషన్ గరుడ భాగోత్వం ఏంటో కూడా తేల్చేయాలని నిర్ణయించింది. దానిపైన దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ శివాజీ అనే నటుడి డిబేట్లు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక బులెటిన్లు కేవలం ఒక సెక్షన్ ఛానళ్లలోనే ఎందుకు వస్తున్నాయి, దాని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈ ప్రచారానికి పూనుకున్నారు అనే ఎంక్వైరీ చేయబోతోంది కేంద్రం. అమెరికా చెక్కేసిన శివాజీ ఓ వీడియో విడుదల చేశాడు. ఏ వైసీపీ క్యాంప్ జాగ్రత్త, మాట తోలకండి, భయపడి అమెరికా పారిపోయి రాలేదు, నేను బొచ్చడి సార్లు వచ్చాను, దేనికైనా రెడీ అనేది ఆ వీడియో సారాంశం. బిడ్డ నువ్వైతే ఇండియాకు వచ్చాయి, కాస్త మాట్లాడేది ఉంది అంటున్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. TV9, TV5, మహాన్యూస్, ABN మాత్రమే శివాజీ చెప్పే ఆపరేషన్ గరుడను బాగా ప్రమోట్ చేస్తున్నాయని, అవన్నీ కేవలం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నందున కావాలనే ఈ గరుడ ఆపరేషన్ను జనంలోకి ఉద్దేశపూర్వకంగా తీసుకుపోతున్నాయనేది ఇప్పుడు కేంద్రం భావన. మరి శివాజీకి బ్యాకింగ్ ఎవరు? గుంటూరు జిల్లాకు చెందిన ఓ TDP MLA ప్లస్ ఆయన వియంకుడు వైజాగ్ వ్యాపారి తనకు సపోర్ట్ చేస్తున్నారని, చంద్రబాబు ఆదేశాల మేరకే వాళ్ళు ఈ సపోర్ట్ ఇస్తున్నారని కేంద్రం ఓ అంచనాకు వచ్చిందని అంటున్నారు. ఐటీ దాడులు చేయొద్దు, ఇదంతా కుట్ర, మా సర్కార్ను కూల్చే ఎత్తుగడ అంటూ టీడీపీ క్యాంప్ చేస్తున్న ప్రచారం ప్లస్ మాది ఓ ప్రత్యేక దేశం అన్నట్లుగా సాగుతున్న ప్రచారం పట్ల కేంద్రం సీరియస్ గా ఉంది. జగన్ పై దాడి జరగగానే డీజీపీ, టీడీపీ లీడర్లు చేసిన కామెంట్లను విశ్లేషించే పనిలో పడింది. కేంద్రంలోని దర్యాప్తు సంస్థ CBI, ED ప్రక్షాళనపై సీరియస్ గా ఉన్న అజిత్ దోవల్ కాస్త ఫ్రీ కాగానే ఇక ఆపరేషన్ గరుడను ఛేదించే పని పట్టనున్నాడట. సీఎం రమేష్ ఎటేటో తిరిగి ఏపీకి వచ్చేశాడు. మరోవైపు సీఎం రమేష్, మాజీ CBI చీఫ్ అలోక్ వర్మల దోస్తు సానా సతీష్ తనకు ప్రాణభయం ఉన్నట్టు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. నువ్వు విచారణకు హాజరు కావాల్సిందే అని సుప్రీం తేల్చి చెప్పేసింది. తనను అరెస్టు చేసి కాస్త తమరైన శైలిలో విచారిస్తే మొత్తం CBIని భ్రష్టు పట్టించిన భాగవతాలన్నీ బయటకు వస్తాయని కేంద్రం అనుకుంటోంది. పనిలో పనిగా ఈ ఆపరేషన్ గరుడ వ్యవహారం, దానికి సహకరించే ఛానళ్ల అసలు ఉద్దేశాలు కూడా బయటపడతాయని మోదీ అండ్ గ్యాంగ్ ఆలోచనట. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ గుంటూరు జిల్లా పెట్రో వ్యాపారి మీద ఐటీ దాడులు జరిగాయి. జాబితాలో ఇంకా ఎవరెవరున్నారో సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఓ ప్రముఖ పత్రికాధిపతి పేరు కూడా ఉందని అంటున్నారు. సో ఇక మిగతా పరిణామాలన్నీ వెండి తెరపై చూడాల్సిందే.